ఇంత సడన్గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. నాకు, చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారికి నేను ఇంద్రాని ఒక సెన్సేషనల్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రాసిన వాడిని, అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో హీరోగా రాయటానికి ఎన్నో ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టి అరవింద్ గారి కోసం వాళ్ళ అబ్బాయిని హీరో చేసిన వ్యక్తిగా ఈ రోజున ఇలా మాట్లాడతాను, మాట్లాడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ మాట్లాడక తప్పట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మిడిల్ క్లాస్ ఇదేదో ఒక అసోసియేషన్ ఏదో పెట్టారు, రివాల్వరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ని ఒక, ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు, ఆయన ఎప్పుడు నన్ను పిలవలేదు. ఆయన ఎందుకంటే తెలుగులో పుట్టినటువంటి టాలెంటెడ్ పీపుల్ని అతి తక్కువ గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు పవన్ కళ్యాణ్ అని నాకు అప్పటి నుంచి తెలుసు. మాకంత అవసరం లేదు, ఆయనకు కూడా మాకంత అవసరం లేదు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఇతనికి సినిమా నటన కంటే కూడా సోషల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక మంచి, ఒక భావాలు కలిగినటువంటి, ఇంతకుముందు ఆల్రెడీ ప్రయాణించినటువంటి పెద్దల్లో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడనే దాంట్లో సినిమా ఫీల్డ్లో పెద్ద ఫోకస్ ఆయనకి లేదు, మేము కూడా పెట్టలేదు. ఆయన సినిమాలు పెద్ద చూడలేదు నేను. సో కానీ నిన్న మాట్లాడిన మాటలు, ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఏవో చిన్న పురపత్యాలు ఉన్నా కూడా అవన్నీ పెద్ద కన్సిడర్ చేయగలిగినవి కాదు. కానీ కృష్ణా జిల్లాలో నిన్న మాట్లాడిన మాటలు, మొన్న మాట్లాడిన మాటలు, ఆయన ఏ పార్టీతో మిక్స్ అయిపోయి ప్రయాణం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ చాప్టర్కి వస్తాను. ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే, కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ మీరు మాకు ఇవ్వద్దు. ఏమండి, మీకు ఇస్తా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు ఏమన్నా చెప్పాడా ఎప్పుడైనా? ఎందుకు మీరు కంగారు పడతారు? కేసీఆర్ గారు, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి గురు శిష్యులో ఎవరి గురువో ఎవరి శిష్యులో వాళ్ళు తేల్చుకుంటారు. మీకెందుకండి గోక్కుంటారు వాళ్ళ సమస్యల్లో? ఇక్కడ నేను, నా కుటుంబం, నా పిల్లలు, నిన్నగాక మొన్న నా కూతుర్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చుకొని ఉన్నాము. అంతా మిక్స్ అయిపోయిన జనరేషన్ టుగెదర్. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, మలయా, ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం. చాలా అంటే ఎంతంటే, అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్తే సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు మీ అందరి వల్లే కేవలం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు, భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను, ఇవాళున్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా టాప్ నెంబర్ 1 సీఎం కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్, కేటీఆర్, కేటీఆర్. వాళ్ళిద్దరు సంరక్షణలో వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, వాడు రిక్షావాడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, రైతు కానీ, ఒక సినిమా వాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తుల మీద కానీ ఎక్కడైనా దాడులు చేయకుండా, ఎక్కడా ఇది చేయకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉందామని ఉద్యమం అప్పుడు చెప్పిన ఆయన మాటని నెరవేర్చుకుంటున్న ఆయన మీరు అంటారా? ఇవాళ మేము పిలుపునిస్తే సెట్లర్స్ అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడతాను కూడా మాకు నిన్నటి నుంచి కొన్ని వేల కాల్స్ వచ్చాయి. నాకు రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విరదీమ్మకండి, దానికి ఎంత నష్టం వస్తో తెలుసా? రేపు బంజారా, ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడికో, నా మనవరాలకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు, మా మీద, మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు, ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏంటండి చిన్న చూపు చూస్తే? నువ్వు వచ్చి కాపాడతాడా? ఎవరొచ్చి కాపాడతారు? 20 రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబుని మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని?
మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి. అక్కడికి వచ్చి రంగాని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి విజయవాడ నడి బొడ్డులో నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఆయన నీలాగే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. నవరత్నాలు అనే ఒక అద్భుతమైనటువంటి ఓ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ 3,000 చిల్లర కిలోమీటర్లు రాత్రి మగళ్ళు తిరిగి కష్టపడ్డాడు. తండ్రి లేడు, బాబాయ్ చచ్చిపోతే ఆనందేస్తారు, ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే అతనికే అతనే పొడుచుకున్నాడంటారు, ఇంకా రేపు ఇష్టం దాకా కూడా చచ్చిపోతాడు అతను. ఏంటండి మాట్లాడేది? నోటికి హద్దు పొద్దులు ఉన్నాయా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఒక నవరత్నాలు అనేది ప్రజలకు ఏం చేస్తాడో ఒక క్లారిటీ ఉంది, నడిచాడు, కష్టపడి తిరిగాడు. ఓటర్లు రేపు ఎట్లా డిసైడ్ అయ్యారో మీకు తెలీదు. May 22, 23 టీవీల ముందు కూర్చుంటే గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. అంత మెజార్టీతో గెలవబోతున్నాడు, ఎంత దాచిపెట్టుకున్నారు ఓటుని. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవరికీ కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులయే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులు అయిపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరేనా నటులు? మీ అభిమానుల్లో నటులు లేరా? డాన్సర్లు లేరా? ఫైటర్లు లేరా? నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు, ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరో చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, కొంచెం మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్రా అనే ఆల్ టైమ్ రికార్డు రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి. వాళ్ళెంట్రయ్యా బాబు, మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు.